ఒక ఇద్దరు వ్లాగర్ల మధ్య లవ్ కొత్తగా అనిపించింది. ఎట్లా ఆవిడ మనసు చూసి ప్రేమించాను అన్నారు ట్రైలర్లో మీరు, రియల్ లైఫ్లో ఎవరి మనసు అయినా చూసి ప్రేమించారా? అంటే ఫారియా నేను జస్ట్ గుడ్ ఫ్రెండ్స్, నేను ఇలా తప్పు తప్పు చాచా నేను ఆ మాట అనలేదే. మీరు నా ఉద్దేశం అది కాదు, అల్లరి అల్లరి రైట్. అయితే రియల్ లైఫ్లో ఏం లేదు, ఏం లేదండి. నాట్ యెట్. మీకేమైనా ఏదండి అంటే ఆవిడకి ఏమైనా అప్లై చేసే అప్లికేషన్స్ మాట్లాడుతున్నాము, ఇద్దరు గురించే మాట్లాడుతున్నారు, క్లియర్ చేస్తున్నారు, అర్థం అవుతుంది. జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అండి. విడివిడిగా ఏం చెప్పరా మీరు మీ ఇద్దరు? నేను క్వశ్చన్ క్లియర్ గానే ఉంది, ఇద్దరికి కలిపి ఆన్సర్ చేస్తున్నారు. విడివిడిగా అప్లై చేసుకోండి ఆ క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ విడివిడిగా అప్లై చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఒకటే ఆన్సర్ చెప్తాం, ఏం లేదండి. వేర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అండి. చంపేస్తున్నారండి, ఏం అడిగినా కూడా అక్కడికే తీసుకెళ్తున్నారు. ఓకే ఫైన్. ఇంతమంది కామెడియన్స్తో ఫస్ట్ మూవీ ఏమో చాలా సెన్సిబుల్ కామెడీ ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. చాలా సెన్సిబుల్ కామెడీ. మరి ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? ఈ సినిమాలో మొత్తం సిచ్యువేషనల్ కామెడీ అండి. వాళ్ళు యూనో ఇద్దరు బ్లాగర్స్ ఎలా యూనో కలుస్తారు, ఎలా ఒక సిచ్యువేషన్లో ఇరికిస్తారు, సో ఆ సిచ్యువేషన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. నాకు సిచ్యువేషన్ గుర్తొచ్చాయి, అందుకని నవ్వచ్చు. ఒక సిచ్యువేషన్ మా కోసం. ట్రైలర్లో చూసిన సిచ్యువేషన్ అండి, మా ఇద్దరు ఫేవరెట్ సీన్ ఊబిలో ఒక సీన్ ఉంటుంది మీ ఇద్దరం. అవును, యా మా ఇద్దరు చచ్చిపోతాను నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాను అంటే ఎలా అంటారు కదా సార్. ఎలా, చాలా ఇష్టమైన సీన్ అది. ఎలా నిజంగా నేను ఊబిలో పడిపోతే ఎవరు పంచ్ డైలాగులు కానీ జోకులు ఇస్తారా అండి, మేమేమీ చేయలేదు. జెన్యున్ గా ఆ సీన్ మంచి ఫన్నీ సీన్, అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సీన్ యాక్చువల్లీ. అంటే తన అన్నట్టు సిచ్యువేషన్ బేస్ కామెడీ కదండి, సిచ్యువేషన్లో మేము ఇరుక్కోవడం, దాని నుంచి వస్తే కామెడీ వస్తే లేకపోతే ఏడుపు వస్తుంది. ఓకే, మోస్ట్లీ మాకు కామెడీగా కనిపించింది, కానీ తను ఒక ప్లేస్లో ఏడ్చినట్లుగా కూడా కనిపించారు. అది కామెడీ క్రైయింగ్ సీరియస్ క్రైయింగ్? యాక్చువల్లీ నేను సీరియస్ క్రైయింగ్, కానీ అది బయట మొత్తం కామెడీ. ఓకే, ఊబి సీన్ చాలా సినిమాల్లో చూసాము. ఈ సీన్ మీరు అన్నట్లుగా మీరు మాట్లాడుకోవడం చాలా కామెడీగా అనిపించింది ఆ సీన్ లో, ఎలా అనిపించింది పోనీ ఆ ఊబి ఎక్స్పీరియన్స్ అంత బురదలో? బేసిక్ గా పెద్ద గుంట తవ్వేసి, నిజంగా చెప్తున్నా ఇదే జరిగింది, పెద్ద గుంట తవ్వేసి అక్కడ ఒక స్ట్రీమ్ ఉంది మారేడ్ మిల్ లో, మేము షూట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా అర్ధరాత్రి 1 గంటకో 2 గంటకో పైపు లేసి దీనిలో వాటర్ ఫిల్ చేశారు. ఆ చలికి ఓ 10 డిగ్రీలో 9 డిగ్రీలో ఉంటుంది నైట్ ఆ టైం, ఆ చలిలో ఆ చల్లని నీళ్ళల్లో అది మామూలు టార్చర్ కాదు. మామూలు కష్టం ఫిజికలీ, వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రూవలింగ్ అది. కదలిక లేకపోయినా సరే దట్ వాస్ ద మోస్ట్ గ్రూవలింగ్. జస్ట్ వాటర్ కాదు అది, బురద కూడా, లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్, బుడ్ షేవింగ్స్, బుడ్ షేవింగ్స్, ది ఆర్ట్ డిపార్ట్మెంట్ మూవీలో. దానికి అది కల్పితమైన అంటే క్రియేట్ చేసినప్పటికీ కూడా మీకు నిజం ఊబి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలిగారు మీ టీమ్? కింద నుంచి ఎవరో లాగలేదులేండి, బట్ థ్యాంక్ గాడ్ ఓకే నిలబడగలిగాం. సో దట్స్ గుడ్, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉన్నాం కాబట్టి ఏదో చేసాం, బట్ ఫెంటాస్టిక్ సీన్. మొత్తం మూవీలో అట్లాంటి ఫెంటాస్టిక్ సీన్స్ ఎన్ని ఉన్నాయి అంటే, అంటే స్టార్టింగ్ క్రెడిట్స్ ఒకటి తీసేసి మధ్యలో ఇంటర్వెల్ అది కూడా తీసారు, అది ఎండింగ్ మూడు సీన్లు తీస్తే మిగతా అన్ని కొంచెం ఇంచుమించు అంతే. సో సినిమా అంతా కూడా అంత బాగుంటుంది అనేసి సింబాలిక్ గా చెప్పేస్తున్నారు ఆయన.